జిల్లా కాశీనాయన మండలం రెడ్డి కొట్టాల గ్రామంలో మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నాడు నేడు పనులను స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మానందరెడ్డి, కాశీనాయన మండలం అభివృద్ధి అధికారి ముజఫర్ రహీంలు సందర్శించి పరిశీలించారు. అదేవిధంగా పాఠశాలలో జరిగిన నాడు నేడు పనులను పర్యవేక్షించారు. నాడు నేడు సందర్భంగా పూర్తయిన సందర్భంగా ప్రతి వస్తువు ఉందా లేదా అని ఇన్స్పెక్షన్కి వచ్చాను. ఎక్కడైతే అన్ని వస్తువులు సక్రమంగా ఉన్నాయి, వీళ్ళు ఇలానే తీసుకెళ్లాలని కోరుకుంటూ అభినందిస్తాను. మండలంలోని రెండు కోటాల ప్రారంభ పాఠశాలలో సుమారు 22 లక్షల రూపాయల నిధులతో నాడు నేడు పనుల కింద పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది. మా పాఠశాల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, మండల ఇంజనీరింగ్ అధికారుల అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. మరి ఈ పనులను నాణ్యంగా చేసినారా లేదా అని పరిశీలించడానికి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల స్పెషల్ ఆఫీసర్ గారు మరియు ఎంపీడీఓ గారు వచ్చి పనులను పరిశీలించడం జరిగింది. మరి వారు ఈ పనులను పరిశీలించి చాలా బాగా చేశారంటూ ప్రశంసించడం కూడా జరిగింది. మాకు అధికారులు ప్రశంసించడంతో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను కూడా పెంచుకొని ఈ పాఠశాలను ఆదర్శవంతంగా ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాడు నేడు ప్రోగ్రాం కింద సెలెక్ట్ అయినటువంటి స్కూల్స్ కాశీనాయన మండలంలో స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ అన్ని స్కూల్ ఇంతకుముందు ఒక 10 రోజుల కింద వెరిఫై చేయడం జరిగింది. ఆ రోజు కొన్ని లోపాలు, చిన్న చిన్న లోపాలు వాటిని గమనించడం, రెక్టిఫై చేయమని ఒక ప్రధాన ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. ఈసారి మళ్ళీ ఈరోజు వచ్చి వెరిఫై చేయంగా అన్నీ కూడా నీట్గా పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉన్నాయి. అదేవిధంగా స్కూల్ కూడా చాలా ఆదర్శవంతమైన స్కూల్ లాగానే ఉంది. దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తారని ఆశిస్తున్నాను.